నేను వివాహం చేసుకున్నాను, చేసుకున్న తర్వాత ఏదో జరిగింది, గొడవ తప్పు ఒప్పు జరిగింది, నేను వెళ్ళిపోయాను, వెళ్ళి వచ్చి నాకు ఆగాలా లేదా? ఆగకుండా నువ్వేంటి నా స్నేహితుడికి ఇచ్చానంటావు? నా స్నేహితుడు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు, నా భార్యకి వివాహం ఏంటి? మహాభయంకరమైన కోపం వచ్చేస్తుంది. ఎవరికి? సంసోనికి. వెంటనే అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి 300 నక్కలను పట్టుకుంటాడు. పట్టుకొని ఒకదానికి ఒక తోక మూడేస్తాడు, 150 జతలు చేసేస్తాడు. చేసి నిప్పు అంటేస్తాడు, తోలేస్తాడు. ఎవరి మీదకి? ఫిలిస్తీన్ల తోటల మీదకి, పొలాల మీదకి తోలేస్తాడు. అవి వెళ్ళి పంటనంతా నాశనం చేసేస్తాయి, మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు ఫిలిస్తీన్లు సంసోన్ మీద పగబట్టేస్తారు. అందరూ కూడుకొని సంసోన్ ఏదైనా చేయాలని చెప్పి ఇజ్రాయెల్ మీదకి వచ్చేస్తారు. ఇజ్రాయెల్ అనుకుంటారు, మా మీదకి వస్తున్నారేంటి, మీ మీద కాదు మేము వస్తుంది, సంసోన్ని మాకు మర్యాదగా అప్పచెప్పండి, మర్యాదగా సంసోన్ని అప్పచెప్పండి అని అంటే, అప్పుడు సంసోన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ వలన వాళ్ళందరూ మమ్మల్ని చంపేటట్టున్నారు, మేము కొద్ది జనాంగము, దయచేసి లోబడి లొంగిపో అని అంటే, సరే మీ ఇష్టం, మరి చేసేదేముంది అని చేతులకు కాళ్లకు తాళ్ళని మరియు ఇనప సంకెళ్లను కడతారు. ఇప్పుడు చదివించినటువంటి వాక్యం చదవం అది. కాగా అతడు బలమైన దానిలో నుండి కదమ్మ, ఇంకొక మాట 15:14 చదువు, న్యాయాధిపతులు. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిప్పీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన సంకెళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనారవలే. ఇప్పుడు చూడండి, జనపనారని కట్టేస్తే ఇంకా కాల్చేస్తే కట్టేయడానికి ఉపయోగపడతాయా? లేదు. అట్లా తెంచేశాడట, ఇనుముని సంకెళ్ళను తెంచేశాడట. దేని వలన? దేవుని ఆత్మ బలముగా ఆయన మీదకి దిగిరటను బట్టి. వెంటనే గాడిద దవడ ఎముక తీసుకున్నాడట, తీసుకొని 1000 మందిని చంపేశాడట. వీళ్ళేమో మాకు సంసోన్ దొరికాడు, సంసోన్ దొరికాడు అని ఆనందపడుతుంటే, గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేశాడట. ఒక మనిషి ఎంతమందితో పోరాడగలడు? కొద్దిమందితోనే. కానీ దేవుని ఆత్మ బలముగా సంసోని మీదకి దిగిరాగా ఎంతమందిని చంపేశాడు? శత్రువుల్ని 1000 మందిని చంపేశాడు. అంత మాత్రమేనా? సింహాన్ని మేక పిల్లవలే చీల్చేశాడు. దావీదు సమూయేలు మొదటి గ్రంథం 16:13 ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని తన అన్నల ఎదుట అభిషేకించగా, ఆనాటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. మొదట దావీదు అయ్యగారు చిన్నవాడే, వెంటనే ఈ దేనిని చీల్చివేశాడు అని అంటే ఎలుగుబండిని చీల్చేశాడు. ఆ తర్వాత సింహాన్ని చీల్చివేశాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి సృష్టి ధర్మానికి విరుద్ధముగా మానవుడు చేసేటటువంటి గొప్ప కార్యాలకి కావలసింది ఏమిటంటే ఆత్మబలం కావాలి. నీకైనా నాకైనా ఆత్మ సంబంధమైన బలము లేకపోతే చచ్చిన వారి వలె ఉంటామట, చచ్చిన వారి వలె ఉంటామట. అందుకనే ఆత్మబలాన్ని సంపాదించుట, ఆత్మబలాన్ని తీసుకున్నట చాలా అత్యవసరం. అందుకనే ఆత్మబలము కలిగినటువంటి వారు త్వరగా పాపానికి లోనవరు, పిచాచిక్కి లోనవరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఆత్మ బలము లేని వారు ఏం చేస్తారు అని అంటే చిన్న చిన్న వాటికి పడిపోతారు, పాప శోధనలో పడిపోతారు, శ్రమ శోధనలో పడిపోతారు, నిందల శోధనలో పడిపోతారు. ఆత్మ బలము కలిగిన వారు ఎలా ఉంటారు అని అంటే గట్టిగా ఉంటారు, పునాదుల వలె ఉంటారు. మరి ఆత్మబలాన్ని పొందుకోవచ్చు అని అంటే పొందుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మీ బైబిల్ గ్రంథం తీసి 15:18 చదవండి త్వరగా.
మీరు అంతరంగా పురుషుని యందు ఏం కలిగి అంతరంగ పురుషుడు అంటే ఆత్మ పురుషుడు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన